కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉందని 3 లక్షల కోట్ల బడ్జెట్లో కార్మికులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉందని ఏఐటీయూసీ నాయకులు విమర్శించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికులకు ఎలాంటి లాభాలు లేకపోగా పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపడం జరిగిందని అన్నారు. కార్మిక వ్యతిరేక పెట్టుబడిదారి అనుకూల బడ్జెట్ను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకించండి, కార్మిక చట్టాల సవరణ వ్యతిరేకించండి. బీజేపీ కార్పొరేట్ అనుకూల విధానాన్ని ఖండించండి. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల అధికారుల అనుకూల బడ్జెట్ ను వ్యతిరేకించండి. కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటి బడ్జెట్ ను వ్యతిరేకించండి. బోర్డు నిధుల మళ్లింపు వేతన ఆపాలి. అసంఘటిత రంగం కార్మికులకు పిఎఫ్ పెన్షన్ తో కూడిన చట్టం చేయాలి. 60 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరికి 6000 రూపాయలు పెన్షన్ చెల్లించాలి. నెలకు 6000 రూపాయలు పెన్షన్ చెల్లించాలి. పోస్కోకి విశాఖ